దేవుడే దేవుడి కూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే కొరకు ఈ రోజుల్లో ఏసుక్రీస్తుల వారి యొక్క ఖ్యాతిని ఏసుక్రీస్తుల వారి యొక్క కీర్తిని పాడు చేయాలి అనే ఒక దురుద్దేశంతో ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు వ్రాస్తున్న రాతలు మీకు తెలియంది కాదు ప్రియులరా ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించే పూజించే దైవంగా ఈరోజు యేసుక్రీస్తుల వారు ప్రపంచం ముందు ఉన్నారు ఒక వ్యక్తి యొక్క పుట్టుక ఆయన ఒకవేళ మనిషి అయితే కేవలం ఆ కుటుంబానికో ఆ ప్రాంతంలో ఉన్నవారికో ఆ దేశంలో ఉన్నవారికో మాత్రమే సంతోషం కానీ ఏసుక్రీస్తుల వారి పుట్టుక ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా సంతోషపడే విధంగా ఉంది అంటే ఏసుక్రీస్తుల వారు అందరి కొరకు వచ్చినవాడు తప్ప ఆయన కొందరి కొరకు వచ్చినవాడు కాదు ఏసు కొందరివాడు కాదు ఆయన అందరి వాడు అని యేసు పుట్టుక తోడనే పరలోకము నుండి దేవదూతల సైన్యం దిగి ఈ వర్తమానాన్ని పామరులైన గొర్రెల కాపరుల ఎద్దుకు వెళ్ళి ఈ మాట చెప్పటం లేఖనాలలో మనం చూస్తుంటాం ఒకసారి ఈ మాట మనం చూడగలిగితే లూకా వార్త రెండవ అధ్యాయం లోక గారు ఒక ప్రసిద్ధ వైద్యుడుగాను ఒక ప్రసిద్ధ చరిత్రకారుడుగాను లోక గారు మనకు కనబడతారు మరి ఆయన గారు మాట్లాడుతున్నటువంటి మాటగా పదం వాళ్ళు మనం చూడగలిగితే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము ప్రజలందరికీ అన్నాడు అనగా ఏసుక్రీస్తులో వారి రాక యేసుక్రీస్తుల వారి జన్మ లేదా పుట్టుక ప్రజలందరి కొరకు అనేటువంటి సంగతిని విషయాన్ని స్పష్టంగా దూత చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులుగా మీరు ఆలోచన చేయవలసిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది అందరికీ సంతోషకరమైనది అందరికీ ఎందుకు సంతోషకరమైనటువంటి సువార్త ఏసుక్రీస్తుల వారి జన్మ యేసుక్రీస్తుల వారి పుట్టుక ప్రజలందరికీ సంతోషకరమైనటువంటి సువార్తగా ఇక్కడ దూత చెప్పడం మనం చూసాం ఎక్కడో బెత్లహ్యం అనే గ్రామంలో ఎక్కడో పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో పరుండ పెట్టబడిన ఒక సామాన్యమైనటువంటి ఏసుక్రీస్తుగా ఆ రోజు కనబడితే ఆయన పుట్టుక ప్రజలందరికీ ఎందుకు మహా సంతోషకరమైనటువంటి అది ఒక సువర్తమానముగా దూత చెప్పింది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తాను ఏసుక్రీస్తుల వారి జన్మను గురించి దగ్గరగా ఉన్నటువంటి పామరులైన గొర్రెల కాపలకు మాత్రమే ఒకవేళ చెప్పుంటే వాళ్ళు మాత్రమే ఒకవేళ వెళ్ళి యేసును చూచు ఉంటే ఏసుక్రీస్తుల వారు ఒక పామరులకు సంబంధించిన వాడు లేదా ఒక పేదవారికి మాత్రమే చెందినవాడు ఈరోజు మన దేశంలో మన భాషలో మాట్లాడుకోవాలి అని అంటే ఆయన తక్కువ కులాలకు చెందినవాడు అనుకునే అవకాశం ఉంది కానీ కేవలం వచ్చింది గ్రెళ కాపరులు మాత్రమే కాదు అని ఏసుక్రీస్తుని చూడటానికి ఆయన ఆరాధించటానికి తూర్పు దేశాల నుంచి జ్ఞానులు సైతం యేసుక్రీస్తుల వారి దగ్గరకు వచ్చినట్లుగా మనకు మత్తైసు వార్తలో మనం చూస్తుంటాం అనగా జ్ఞానులు అనగా ఆ రోజు అంతరిక్షాన్ని అధ్యయనం చేస్తున్న ఒక భేధావులుగా గొప్ప జ్ఞానులుగా మనకు కనబడతారు ఎప్పుడు అంతరిక్షానికి నక్షత్రాలకు సంబంధించిన పరిశోధనలు చేస్తూ క్రొత్తగా కనిపించినటువంటి ఒక నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రాన్ని బట్టి ఎవరో ఒక మహానుభావుడు ఎవరో ఒక మహాపురుషుడు ఎవరో ఒక మహా వ్యక్తి జన్మించాడు అని అర్థం చేసుకున్న వారుగా గ్రహించిన జ్ఞానులుగా వారు బయలుదేరారు గొర్రెల కాపరులు అంటే దగ్గరగా ఉన్నారు వచ్చారు కానీ జ్ఞానులు వనబడినటువంటి వీళ్ళు మాత్రం ఎక్కడో తూర్పు దేశాలలో నుంచి బయలుదేరి ఎక్కడో ఎరుషలేమును ఆనుకొని ఉన్న బెత్తలహేమనే గ్రామముల్లో అప్పటికి యేసుక్రీస్తుల వారు ఒక ఇంటిలో ఉన్నట్లుగా జ్ఞానులు వచ్చే సమయానికి మనం సువార్తలు చదువుకుంటాం అంటే యేసును చూడటానికి యేసును ఆరాధించడానికి వచ్చిన వారిలో ఎవరు కనబడుతున్నారు అంటే జ్ఞానులు కనబడుతున్నారు వచ్చిన వాళ్ళు ఏం చేశారట మీరు మతేసు వార్త రెండవ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే మతేశార్త రెండవ అధ్యాయం పదో వచనంలో వారు ఆ నక్షత్రమును చూచి భరితులై చూసారా వాళ్ళు ఆనందభరితులై అనే మాట కాకుండా అక్కడ గ్రంథకర్త ఆత్యానంద భరితులై అన్న పదాన్ని అక్కడ ఉపయోగించాడు అంటే ఆ నక్షత్రం యేసుక్రీస్తుల వారు ఉన్న ఇంటి పైకి వచ్చి నిలిచిన తోడనే ఆనందాన్ని పట్టలేకపోయారు ఆనందాన్ని ఆపుకోలేకపోయారు అత్యానంద భరితులైనట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకు అత్యానంద భరితులయ్యారు దూత చెప్పిన మాట ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ రోజు పామరులైన గొర్రెల కాపరల యొద్దకు వెళ్ళి దూత చెప్పిన వర్తమానములో ప్రజలందరికీ నీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను అన్నాడు ఆ రోజు దూత అదే కదండి అంటే మహాసంతోషకరమైన సువర్తమానం ఏసు పుట్టుక ఏసు జన్మ ఏసు రాక అందులో మహా ఆనందం మహా సంతోషం ఉంది అందుకే యేసుక్రీస్తుల వారు ఉన్న ఇంటికి పైగా నిలిచిన నక్షత్రాన్ని చూచిన జ్ఞానులు అప్పటికి సుమారు రెండు సంవత్సరాలకు పైగా ప్రయాణం ఆ ప్రయాణం పూర్తయినది ఇక మరి కాసేపట్లో ఆ మహా ఆ మహానుభావుని ఆ మహనీయుని ఆ రాజును చూచే దర్శించుకొనే ఆరాధించే పూజించే భాగ్యం వారికి దక్కింది అన్న ఆనందం అది అందుకే అత్యానంద భరితులై అన్న మాట మనం చదివిన తర్వాత వారు ఆనందంలో వాళ్ళు ఏం చేశారు నెక్స్ట్ చూద్దాం అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఇంటిలోనికి వచ్చి పాకలోనికి వచ్చి కాదు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడిపోయి ఆయనకు పూజించి ఆ మాట చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది ఎవండి వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు జ్ఞానులు జ్ఞానులు అంటే ఒకవేళ ఈరోజు మీకు అర్థం కాకపోతే ఈరోజు ప్రపంచం ఎవరిని జ్ఞానులుగా మాట్లాడుతుందంటే శాస్త్రవేత్తలు జ్ఞానులు అంటుంది కదా మేధావులను జ్ఞానులు అంటుంది కదా మేధావులుగా శాస్త్రవేత్తలుగా ఈరోజు పిలువబడుతున్నారు జ్ఞానులుగా ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసు శిశువుగా ఉన్నాడు మరియమ్మ ఒడిలో ఉన్నాడు మరియమ్మ ఒడిలో శిశువుగా ఉన్న ఆ యేసును చూడటానికి వచ్చిన వారిలో జ్ఞానులు ఉన్నారు ఎంతమంది ఒకరా ఇద్దరా ముగ్గురా ఎంతమంది అనేది అక్కడ ప్రస్తావించబడలేదు కానీ ఇద్దరికంటే ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే బహువచన ఉపయోగించబడింది జ్ఞానులు అని వచ్చిన జ్ఞానులు శిశువుగా ఉన్న యేసుక్రీస్తుల వారికి సాగిల పడిపోయారు అంటే సాష్టాంగ పడ్డారు ఆయనకు పూజించారు వారు తెచ్చిన కానుకలు అక్కడ పెట్టి వారు తిరిగి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం ఇక్కడ విశేషమైనటువంటి సంగతి ఏంటంటే కేవలం ఏసుక్రీస్తుల వారిని చూడటానికి వచ్చింది గొర్రెల కాపరులు మాత్రమే కాదు జ్ఞానులు కూడా వచ్చారు అంటే ఆ రోజు సమాజంలో పెద్దలుగా జ్ఞానులుగా మేధావులుగా పిలువబడుతున్న ఆ వర్గం కూడా యేసు దగ్గరకు వచ్చింది యేసును చూచారు యేసును చూచి యేసుకు సాగిలపడ్డారు అంటే పామరులైన ఏసు ఎద్దకు రావలసిందే పండితులైనా యేసు యొద్దకు రావలసిందే సామాన్యులైనా యేసు యొద్దకు రావలసిందే శాస్త్రవేత్తలైనా యేసు క్రీస్తుల వారి యొద్దకు రావలసిందే ఆయనకు శాస్త్రాంగ పడవలసినదే అనే నిజం ఆ వాస్తవం ఈ సందర్భంలో యేసు పుట్టుక సందర్భంలో మనకు అర్థమవుతుంది ప్రభునందు ప్రియులుగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మీరు చదువుకున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చరిత్రలో జరిగినటువంటి ఒక యథార్థమైన సంఘటన వాస్తవాన్ని మీకు తెలియచేస్తాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై అనగానే ప్రపంచ చరిత్రలో ఒక చరి ప్రపంచ చరిత్రలో ఒక సువర్ణక్షరాలతో లిఖించబడినటువంటి ఒక రోజుగా మాట్లాడుకుంటారు అదేంటంటే అప్పటి వరకు ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి దేవతగా ఆ రోజు ప్రపంచం ఏదో ఒక వింత ఒక అద్భుతంగా ఆలోచించారు చూశారు దాన్ని పూజ చేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై పదకొండు వన అంతరిక్ష నౌకలో అమెరికా దేశం నుంచి అమెరికాలో ఉన్న నాసా అంతరిక్ష పరిశోధన శాల నుంచి ముగ్గురు ఖగోళ శాస్త్రవేత్తలు ఆ చంద్రమండలంపైకి దిగారు ఆ చంద్రమండలంపై అడుగు పెట్టిన కాలు మోపినటువంటి ముగ్గురు ఖగోళ శాస్త్రవేత్తలు అందులో మొదటి ఆయన పేరు మనం చదువుకున్న చిన్నప్పుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అని ఆయన మొదటివాడు ఎడ్విన్ ఆల్రిన్ రెండో వాడు మైకెల్ కోలిన్స్ మూడో వ్యక్తి ఈ ముగ్గురు కూడా చంద్రమండలం మీద అడుగు పెట్టారు అలా అడుగుపెట్టిన వారిలో మొట్టమొదటి వాడుగా ఉన్న నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ అడుగు పెట్టిన వెంటనే ఆయన మాట్లాడిన మాట ఎందుకంటే చంద్రమండలం మీద మాట్లాడిన ఏ మాట అయినా కానీ అది అది రికార్డులోకి వస్తుంది చంద్రమండలం మీద మాట్లాడినటువంటి ఏ మాట అయినా కానీ అది విలువైనదిగా వే దాన్ని ప్రపంచం చూసింది ఆ రోజు మరి ఇంతకైనా అక్కడ అడుగు అడుగుపెట్టి మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో మొట్టమొదటి మాట ఏమన్నాడు అంటే ఆయన హల్లెలుయ్య అనేటువంటి పదాన్ని ఆయన అక్కడ పలికినట్లుగా ఆ పదాన్ని తెల్లవారి అమెరికాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఛానల్స్ కావచ్చు పేపర్స్లలో అన్నిటిలో కూడా హల్లెలుయ్య అనేటువంటి మెయిన్ టైటిల్తోనే ఆ విషయాన్ని అంతటి కూడా రాసినట్టు అదే సమయంలో ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన పత్రికలు కూడా అదే పదాన్ని ఉపయోగించి ఆ న్యూస్ను ప్రచురించినట్టు కూడా చరిత్ర చెప్తుంది అంతా కూడా నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగినటువంటి సంగతి అయితే ఆ ఆర్మ్ స్ట్రాంగ్ ఇక చంద్రమండలం మీద అడుగుపెట్టాడు సుమారు భూమి నుంచి రెండు లక్షల ఇరవై వేల కిలోమీటర్ల ప్రయాణం రెండు లక్షల ఇరవై వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే కానీ భూమికి దగ్గరగా ఉన్నటువంటి చంద్రమండలం మీద అడుగు పెట్టలేరు ఉన్నారు అక్కడి నుంచి క్షేమంగా మరలా ఈ భూమి మీదకి దిగారు ఇక ఆయన ఈ భూమి మీదకి దిగిన తర్వాత మరలా అయినా ఈ నాసా అంతరిక్ష పరిశోధన శాలలో తనకున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఖగోళ శాస్త్రవేత్తగా దానికి రిజైన్ చేశాడు దానికి రిజైన్ చేసి అతను పూర్తిగా ఒక సేవకుడుగా ఒక పరిచారకుడుగా ఒక మిషనరీగా మారిపోయి మిగతా తన శేష జీవితకాలం అంతా కూడా జీవించినట్టుగా నీలార్మస్వామి యొక్క చరిత్ర మనకు తెలియజేస్తుంది ఈ విషయాన్ని మనం కాసేపు పక్కన పెడితే ఇక ఇతని తర్వాత ఇక చాలా మంది వీళ్ళ తర్వాత చాలామంది వెళ్ళటం ప్రారంభమైంది చంద్రమండలం మీదికి అలా వెళ్ళిన వారిలో నైన్టీన్ సెవెంటీ వన్ అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో జేమ్స్ ఇర్విన్ జేమ్స్ ఇర్విన్ అనేటువంటి మరొక ఈ శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త ఇతను చంద్రమండలం మీదికి వెళ్ళాడు చంద్రమండలం మీద అడుగు పెట్టాడు తిరిగి వచ్చేటప్పుడు అక్కడి నుంచి ఆ చంద్రమండలం మీద ఉన్నటువంటి శిలలు కొన్ని రాళ్ళు అక్కడ ఉన్న మట్టి అది తీసుకొని వచ్చినట్లుగా ఆ తర్వాత ఇతను ఎప్పుడైతే మళ్ళీ క్షేమంగా సేఫ్కి ఇక్కడ అడుగు పెట్టాడో అతనికి బ్రహ్మరథం పట్టారు ఓ అతనికి ఘన స్వాగతం పలికారు అన్ని మీడియాలలో కూడా అతన్ని హీరోని చేశారు అయితే ఇతను కూడా దిగిన తర్వాత ఇక మరల ఆ నాసా అంతరిక్ష పరిశ్రమలకు ఆ ఖగోళ శాస్త్రవేత్తగా తను కూడా రీజన్ చేశాడు అయితే ఇక ఇతను అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు ఇతను కూడా బైబులు చేతపట్టి సువార్థికుడుగా బయలుదేరి మన దేశానికి కూడా మన దేశంలో కూడా మరి మన దేశంలో ముంబై అలానే మన తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చినట్లుగా ఆ చెప్తున్నారు పేపర్లో అయితే ఇతను ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఇతనికి అనేక చోట్ల ఏమండి ఇతను చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి పెద్ద గౌరవ శాస్త్రవేత్త అండి అని అతను చేసినటువంటి ఆ సాహసాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎందుకంటే అది చి చిన్న విషయం కాదండి చంద్రమండలం మీదకి వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు మీకు తెలుసో లేదో మన దేశంలో ఎవరెస్ట్ ఎక్కువస్తే గొప్ప సంగతి అలానే కొన్ని కొన్ని పర్వతాలు ఎక్కువ వస్తే చాలా మనం దాన్ని అరుదైనటువంటి సంఘటనగా ఈరోజు మనం చూస్తుంటాం అనేకమైనటువంటి అవార్డులు వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా మన పేపర్లో మనం చూస్తున్నటువంటి విషయం అది అలాంటిది మరో గ్రహం మీదకి వెళ్ళి రావటం అంటే సామాన్యమైన సంగతి కాదది అయితే ఎక్కడికి వెళ్ళినా ఇతనికి ఆ సన్మానాలు ఎక్కడికి వెళ్ళినా గొప్పగా స్వాగతాలు రెడ్ కార్పెట్ పెట్టడం కరిచాలను చేయటం ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒకనొక సమయంలో అతను మాట్లాడుతూ అతను మాట్లాడిన మాటల్లో ఒక అద్భుతమైన విషయం చెప్పాడు ఏంటంటే నేను చంద్రమండలం మీద అడుగు పెట్టినందుకు లేదా నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం ఇదే ఒక న్యూస్ అయితే ఇదే ఒక వింత అయితే ఇదే ఒక గొప్ప అద్భుతం అయితే నాకన్నా అద్భుతం నాకన్నా ముందు జరిగింది మొదటి సెంచరీలో దీనికన్నా కొన్ని వేల రెట్లు లక్షల రెట్లు గొప్ప అద్భుతం ఒకటి ఈ భూమి మీద జరిగింది ఈ ప్రపంచంలో అదేంటంటే పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు ఇది అద్భుతం ఇది వింత ఒక మనిషిగా నేను చంద్రమండలం మీద అడుగు పెడితే వింత అనుకుంటున్న మీరు నాకు ఇంత గొప్పగా సన్మానం చేసే మీరు దేవుడే సృష్టిని సృష్టించిన సృష్టికర్తే ఎవరు లేకుండా అయితే ఏది కలుగలేదో ఆయనే దేవుడిగా ఉన్న ఆయన మానవుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టాడు చూసారా ఇది ఇది అద్భుతం ఇది ఆశ్చర్యం ప్రభునందు ప్రియులుగా ఒక విషయాన్ని మీరు ఆలోచించండి ఎవరైనా కానీ కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు ఈ రోజుల్లో మనుషులు మనం చూస్తుంటే అందరూ కూడా దేవుళ్ళుగా మారాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ కొంతమంది నేనే దేవుణ్ణని కూడా ప్రకటించుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు మనం చూస్తున్నాం ఎవరైనా క్రింద నుంచి పైకి పై ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వెళ్ళాలి అనుకుంటారు అంతేకాని పైనుంచి కిందికి రావాలని ఎవరు అనుకుంటారు చెప్పండి ఎవండి మీకుంటుందా ఉద్యోగంలో చేరారు ఎవండి ప్రమోషన్ కావాలనుకుంటారు అంతే తప్ప ఇంకా ఇంకా అంతకంతక పైకి వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు తప్ప ఒక్కో మెట్టి కిందికి దిగాలనే ఆలోచన ఏ వ్యక్తికి కూడా ఉండదు అలానే సమాజంలో మనుషులు కూడా ఒక్కో స్థాయిని వాళ్ళు అధిగమిస్తూ ఆఖరికి దైవంగా మారాలి దేవుడిగా ప్రకటించుకోవాలి అని సమాజంలో అందరూ కూడా మా కోసం మాట్లాడుకోవాలి అని ఆఖరికి నన్నే దేవుడిగా ఈ సమాజం గుర్తించాలి అని చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు అలా వారు పిలువబడుతున్న వారు కూడా సమాజంలో లేకపోలేదు కానీ ఇక్కడ మనిషి దేవునిగా పిలువబడాలనుకుంటున్నాడు మారాలి అనుకుంటున్నాడు కానీ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతం ఏంటంటే దేవుడు మనిషిగా వచ్చాడు ఇది వింత ఇది ఇది చాలా తగ్గింపు ఏంటి దేవుడు మనిషిగా రావటమా మనిషి దేవుడుగా మారాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒక దేవుడై ఉండి ఆయన మనిషిగా ఈ భూమిదికి వచ్చాడు అని అంటే ఈ సమాజాన్ని ఈ ప్రపంచాన్ని ఎంత ప్రేమించాడు ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు అనే సంగతి ఇక్కడ మీకు అర్థం కావాలి సహజంగా మనిషికి నచ్చనిది ఏంటంటే తగ్గింపు ఎవరైనా కానీ చూడండి వారి హోదాకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వకపోతే వెంటనే సమాజంలో తిరుగుబాటు ప్రారంభమవుతుంది నేను ఒక మీటింగ్కి వెళ్ళాను వెళితే ఏంటంటే గొడవ పడుతున్నారు దేనికనంటే నాకన్నా ముందు ఆయన మీరు ఎందుకు పిలిచారో వేదిక మీదికి చెప్పండి అంటున్నాడు అంతే ఏమి లేదండి అక్కడ పెద్ద విషయం ఏమీ లేదు వేదిక మీది పిలిచారు అక్కడ కూర్చున్నారు నాకంటే ముందు ఆయన ఎలా పిలుస్తారండి ముందు వేదిక మీదికి మీరు ముందు నన్ను కదా పిలవాలి నా తర్వాత కదా ఆయన పిలవాలి ఏం పోయింది ఇక్కడ ముందు పిలవటం వల్ల వెనక రావటం వల్ల ఏమి లేదు కానీ ఇక్కడ మనిషి చూసారా ఏమండి ఇది మానవ నైజం కానీ ఈ భూమి మీదకి వచ్చిన వ్యక్తి ఆయన దేవుడు దేవుడుగా ఉన్న వ్యక్తి ఎలా వచ్చాడో తెలుసా ఫిలిపిలకు రాసిన పత్రికలో మాట్లాడుతుంటాడు పౌలు గారు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం అపోస్తుడైన పౌలు గారు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మీరు చూడగలిగితే ఆరవ వచనములో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అని అంటే దిగిపోతాను అన్నాడు ఈ భూమి మీదకు ఎలా వెళతావయ్యా నువ్వు దేవుడవు కదా ఎలా వెళతావు మనిషిగా వెళతాను మరలా మనుషులలో నువ్వు ఎలా వెళతావు అంటే దాసుని స్వరూపంలో వెళ్ళిపోతాను కాబట్టి నిజంగా ఈ సందర్భం చూసిన తర్వాత ఏమనిపించిందని అంటే ఒకళ్ళు యేసుక్రీస్తుల వారు ఆ రోజు ఆయన పుట్టిన తర్వాత పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు కాబట్టి ఆయన దగ్గరకు అందరూ రాగలిగారు జనరల్గా మీరు ఆలోచించండి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు కాబట్టి ఆయన చూడటానికి అందరూ వచ్చారు ఒకవేళ ఆయన ఏదైనా రాజభవనంలో పుట్టుంటే ఏసుక్రీస్తు పశువుల తొట్టిలో ఉన్నాడు కాబట్టి అందరూ వెళ్ళగలిగారు చూడగలిగారు అలా కాకుండా ఏసుక్రీస్తుల వారు ఓ ఏమంటే ఒక రాజ కుటుంబంలో ఒక అంతఃపురంలో పుట్టుంటే అందరూ ఆయన్ని కలిసేవారా అందరూ ఆయన ఎందుకు వెళ్ళేవారా అందరూ ఆయన్ని చూసే అవకాశం దక్కేదా ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి లేదండి చాలా కష్టం అందుకే మనిషిగా మనుషుల్లో మరల ఏ రూపము అని అంటే దాసుని స్వరూపం అందుకే యేసుక్రీస్తుల వారి జీవితాన్ని చూసినప్పుడు అండి ఎవరైనా కానీ ఆయన్ని ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని అనక తప్పదండి ఏమండి ఆర్డినరీ కాదు ఎక్స్ట్రాడినరీ అంటే అసాధారణమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు అసాధారణము అంటే సాధారణంగా మనుషులకు అతీతముగా ఉన్నవాడిగా కనపడతాడు ఏసుక్రీస్తుల వారు ఒక్కసారి ఏంటండి ఆయనలో ఉన్న అసాధారణమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేసినవి ఏంటి ఆయన జీవితంలో అంత గొప్పమైనవి ఏమున్నాయని ఒకవేళ మీరు అనుకుంటే ప్రశ్నిస్తే అందులో కొన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను యేసుక్రీస్తుల వారి జన్మను మీరు ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకుంటారా అందులో కూడా ఎక్స్ట్రాడినరీ అందరిలా పుట్టలేదు ఆయన అందరిలాంటి జన్మ కాదు అందరూ తల్లిదండ్రుల గర్భం గుండా లేదా తల్లిదండ్రుల కలయిక ద్వారా ఈ భూమి మీదకి వస్తారు కానీ ఏసుక్రీస్తుల వారు పుట్టుకొని చూసినప్పుడు ఆయన కన్య గర్భాన్న యేసుక్రీస్తుల వారు వచ్చినట్టుగా మనకు చెబుతున్నటువంటి నిజం బైబిల్ అలా అని ఇది సాధ్యం కాదు అని మాట్లాడకండి ఏసుక్రీస్తుల వారు పుట్టు కోసం రాత్రి మీరు విన్నారు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఏడు వందల సంవత్సరాలకు ముందే ఏసుక్రీస్తుల వారు ఒక కన్య గర్భాన్న జన్మిస్తాడు అని ముందుగానే ప్రవక్తలు ప్రవచించటమేంటి ఆ ప్రవక్తలు ప్రవచించినట్లుగా సరిగ్గా ఒక కన్యక మరియమ్మ ఆమె గర్భవతి అవటం ఏంటి దేవుని మహాదయ వలన ఆ తర్వాత ఏసుక్రీస్తుల వారు పుట్టడం ఏంటి పుట్టిన ఆయనకి ఏ పేరు పెట్టాలో ముందుగా నిర్ణయించడం ఏంటి అని కరెక్ట్గా ఆయనకు అదే పేరు నిర్ణయించడం ఏంటి ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ పుట్టాలో బెతలహేము అది ముందుగా చెప్పటం ఏంటి కరెక్ట్గా యేసుక్రీస్తుల వారు ఆ బెతలహేములోని పుట్టడం ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏసుక్రీస్తుల వారి జన్మ ఒక ప్రత్యేకమైనదిగా కనిపించటం లేదు అందుకే యేసుక్రీస్తుల వారి పుట్టుక అసాధారణమైన పుట్టుక అందరిలాంటి పుట్టు కాదు ఇలా యేసు వారి కొరకు ముందుగా ప్రవచించినట్లు ఆయన పట్ల నెరవేరిన ప్రవచనాల రూపంలో ఎవరి పుట్టుకైనా మనకు చరిత్రలో కనిపించిందంటే ఎవరి పుట్టుక అలా జరగలేదు అందుకే ఎవరి పుట్టుక జరగలేదు అందరి జన్మలకు భిన్నంగా జరిగింది కనుక ఆయన జన్మ అసాధారణమైన జన్మ ఓకే పుట్టుక ఓకే ఇక నెక్స్ట్ ఇక అక్కడి నుంచి మనం ఆలోచిస్తుంటే ఆయన జీవితం అంతా అద్భుతం జన్మ ఆయన జీవితం కోసం మనం మాట్లాడుకుంటే మహాజ్ఞాన యేసుక్రీస్తుల వారు ఎంత గొప్ప జ్ఞానో మన బైబుల్ చదువుతున్నప్పుడు ఏసుక్రీస్తుల వారికి పన్నెండేళ్ల వయసు ఆయన పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళాడు దేవాలయంలో శాస్త్రుల పరిశీల మధ్య కూర్చున్నాడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటున్నాడు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు వారు అడిగే వాటికి ఈయన సమాధానాలు చెప్తున్నాడు ఇదంతా కూడా చూసిన తర్వాత అక్కడున్నటువంటి పండితులైనా అక్కడున్నటువంటి యాజకులైనా ఉన్నటువంటి పరిశైలు ఏం మాట్లాడుకుంటున్నారో ఏసుక్రీస్తుల వారి గురించి ఒక్కసారి మీ బైబిల్ విప్పి మీరు చూడగలిగితే యేసుక్రీస్తుల వారు అసాధారణమైన మనిషి అని ఏమండి మీరు కూడా ఒప్పుకోక తప్పదు ఎవరైనా ఒప్పుకొని తీరవలసిందే లూకసు వార్త రెండవ అధ్యాయం లూకసు వార్త రెండవ అధ్యాయం నలభై వచనంలో మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చున్నప్పుడు బోధకుల మధ్య కూర్చున్నాడు ఏమండి ఎవరి మధ్య బోధకుల మధ్య స్పీకర్స్ అండి వాళ్ళంతా ప్రసంగికులండి వాళ్ళంతా బోధకులు వాళ్ళ మధ్య కూర్చున్నాడట అప్పటికి ఆయన వయసు ఎంత జస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ పన్నెండేళ్ళు ఏంటి పన్నెండేళ్ల వయసులో ఆడుకోవలసిన వయసులో పండగలో ఉండవలసిన వయసులో పండుగలు లేడు ఆడుకొనటం లేదు ఎక్కడ ఉన్నాడు అనంటే దేవాలయములో మరలా దేవాలయంలో ఎక్కడ ఉన్నాడు అనంటే బోధకుల మధ్య బోధ మీద ఆసక్తి ఆయనకు వాక్యం మీద శ్రద్ధ ఈరోజు మన పిల్లలకు ఉంటుందంటారా పన్నెండేళ్ల వయసులో పిల్లలను కూర్చోపెట్టడానికి ఎన్ని కష్టాలు పడాలో మనం మనకు తెలియదు ఏముంది మన పిల్లల గురించి అందులో ఈ కాలంలో ఉన్న పిల్లలు వాడికి బైబిల్ ఇచ్చి వాడిని పక్కన కూర్చోబెట్టి వాడు చూస్తున్నాడో లేదో వాడు వింటున్నాడో లేదో వాడు పడుకున్నాడో లేదో నటిస్తున్నాడో లేదో ఏమండి ఎన్ని చూడాలి వాళ్ళ కోసం పన్నెండేళ్ళ వయసు ఎలా ఉంటుందో మీకు ఉంది కానీ పన్నెండేళ్ళ వయసులో ఆయన ఆయనకై ఆయన విచిత్రం ఏంటంటే తల్లిదండ్రులు కూర్చోవలసిన చోట తల్లిదండ్రులు ఏవో పండుగలో ఉన్నారట పండుగలో ఉండవలసిన యేసుప్రభువు ఎక్కడ కూర్చున్నాడట బోధకుల మధ్య కూర్చున్నాడట చాలా డిఫరెంట్గా ఉందండి అందుకే అన్నాను యేసుక్రీస్తుల వారి జీవితం కూడా అసాధారణమైన జీవితం బోధకుల మధ్య కూర్చున్నారట కూర్చొని ఏం జరుగుతుందో చూస్తారు అక్కడ ఆయన బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకును విస్మయముందిరి ఏమండి ఈ కథను అనుకుంటున్నారా మీకు విషయం చెప్తాను చాలామంది ఏమనుకుంటారంటే ఆ యేసు ప్రభుత్వ కూడా కథలే కథ అయి ఉండొచ్చు అని అనుకోవచ్చు చాలామంది ఎందుకంటే వాళ్ళు చదివేది అవే కాబట్టి ఏమండి బహుశా వాళ్ళంతా కూడా కథలు చదువుతున్నారేమో అలానే బైబిల్ కూడా కథల పుస్తకం అనుకోవచ్చు లేదా బైబిల్లో ఉన్న యేసు జీవితం కూడా ఇది ఒక కథ అని అనుకుంటారు వారందరికీ చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే బైబిల్ కథల పుస్తకము కాదు ఒకటి రెండవది ఏసుక్రీస్తుల జీవితం అది కథ కాదు యథార్థ గాథ కథలు ఎలా ఉంటాయి మనకి ఏముంది చెప్పండి కథలు ఎలా ఉంటాయి కథలు ఎలా ప్రారంభమవుతాయి మీ అందరికీ బాగా తెలుసు కథల గురించి ఎందుకంటే అందరు కథలు చెప్పడం అలవాటు కదా కథలు ఎలా ఉంటాయి అనగనగా ఆంభం ఆరంభం అవుతాయి ఏ కథ అయినా ప్రారంభం ఎలా ఉంటుందంటే అనగనగా అనగనగా అంటాడు అనగనగా రాజు అంటాడు అయ్యా ఆ రాజుగారి పేరేంటంటే ముందే చెప్పాను అనగనగా అని అంటే నువ్వు అడగొద్దని అంతే అనగనగా అంటే అడగొద్దు అని నువ్వు కేవలం వినవలసిందేనని బైబిల్లో ఎక్కడైనా ఆది కాండం నుంచి ప్రకటన వరకు అరవై ఆరు పుస్తకాలలో ఎక్కడైనా ఏ విషయాన్ని గురించి మాట్లాడినా అనగనగా అనేటువంటి పదం ఎక్కడైనా మీరు చూస్తారా చెప్పండి ఎక్కడ ఉండదు ఎందుకంటే ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక విషయం చెప్పమంటారా బైబిలుకున్న చారిత్రాత్మకమైన బైబిలుకున్న భౌగోళికమైన శాస్త్రీయమైన శాస్త్రీయమైన చారిత్రాత్మకమైన భౌగోళికమైన ఆధారాలు మరి ఏ గ్రంథానికి ఉన్నాయనుకుంటున్నారు ఇది నేను చెప్పిన మాట కాదండి ఈరోజు అనేక మంది ఒప్పుకున్న మాట అందుకే కదా బైబిల్ నేటికి బైబిలు సజీవముగా ఉండి సమాజం మధ్యకు దూసుకొని వెళ్ళిపోతుంది ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతున్న పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడయ్యేటువంటి పుస్తకంగా మన చేతిలో ఉన్న బైబిల్ మాత్రమే ఫస్ట్ ప్లేస్లో ఉందంటే కారణం ఇది కథల పుస్తకం అయితే ఎవరు ఉంటారు కథలు కాదు సమాజాన్ని బాగు చేసేది సమాజాన్ని శాసించేది మంచి మార్గం నడిపించేది ప్రతి మనిషి యొక్క మనస్సును పవిత్రపరిచే ఒక పవిత్రమైనటువంటి పుస్తకం అండి వైవిలో కథ కాదు పన్నెండేళ్ళు దేవాలయంలో ఉన్నాడు బోధకుల మధ్య కూర్చున్నాడు అలా బోధకుల మధ్య కూర్చున్నప్పుడు వారి మాటలు విన్నాడు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు వారు వాటికి ఈయన సమాధానం చెప్తున్నాడు ఈయన మాటలు విన్న వారందరికీ ఏమనిపించిందంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బోధకులకంటే మర్చిపోకూడదు బోధకులకు వారు బో ఆయన మాట విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన ఇచ్చేటువంటి ప్రత్యుత్తరములకును విస్మయముందిరి విస్మయముందిరి అంటే దాని అర్థం అర్థమైనది చెప్పమంటారా విస్మయం అంటే బహుశా ఒకవేళ మీకు అర్థం కాకపోవచ్చు ఆశ్చర్యం అనేది చాలా చిన్నది ఆశ్చర్యపోవటం చిన్నది ఆశ్చర్యానికి మించినది ఏంటంటే విస్మయం ఇంకా చెప్పాలి మీకు కొన్ని కొన్ని పదాలని తెలుగులో చెప్తే అర్థం కాదు కొంతమందికి ఇంగ్లీషులో చెప్తే బాగా అర్థం అవుతుంది మైండ్ బ్లాక్ అయిందంట చూసారా అదేంటో తెలియకపోయినా అందరూ వాడేస్తుంటారు ఏమైపోయిందట మైండ్ బ్లాక్ అయిపోయింది మైండ్ బ్లోయింగ్ అంటారు చూసారా అది అంటే ఇక్కడ ఏం చేశాడు ఏసుప్రభుల వారు యేసు చేసింది ఆయన మాట్లాడాడు ఏంటి ఆయన మాటలకు ఆయన సమాధానాలకు ఆయన మాటలు విన్నవారందరూ అప్పటికి ఆయన వయసు ఎంత పన్నెండు ఏంటి పన్నెండో ఏట బోధకులైన వారే ఆయన మాటలు విని విస్మయం పొందారు అంటే ఇక ఏసు ప్రభుల వారు బోధించే సమయం ముప్పై ఎంతమైందా బోధకొచ్చే సమయానికి ఎంత ఆయన వయసు ముప్పై ఇక ముప్పయో ఏట యేసుక్రీస్తుల వారి నోరు తెరిచి బోధించటం ప్రారంభిస్తే ఇక సమాజములో ఉప్పెన సమాజంలో ఒక విప్లవం సమాజంలో ఒక చైతన్యం సమాజం అంతా ఆయన వెనకాల వెళ్ళవలసిందే అదే జరిగింది మధుర శతాబ్దంలో అదే జరిగింది ఏసు నోరు తెరిచి బోధించడం ప్రారంభించాడు గ్రామాలు గ్రామాలు పట్టణాల పట్టణాలు కదిలిపోయాయట అందుకే ఏసు వారు ఎక్కడికి వెళ్ళినా జనాలు ఎలా వచ్చారో వారు తెలుసండి జన సమూహములు అన్న పదాలు చూస్తుంటాం జన సమూహములు అంటాడు తండోపతండాలుగా అంటాడు ఏ ఆ రోజు ఈ విధమైన పబ్లిసిటీ ఏమి లేదే పోస్టర్లు ఉన్నావా పాంప్లెట్లు ఉన్నాయా వాట్సప్ ఉందా ఫేస్బుక్ ఉందా ఏ మీడియా ఉంది మీటింగ్ గురించి అనౌన్స్ చేయడానికి మీటింగ్ గురించి పబ్లిసిటీ చేయడానికి ఏ విధమైన మీడియా లేని ఆ కాలంలో ఏసుక్రీస్తుల వారి సభలకు వేలకు వేలుగా వచ్చేవాళ్ళు అని అంటే ఏంటండి ఆయన మాటలు ఏంటి ఆయన బోధ నిజవండి చాలా గొప్పవాడు ఆయన మాటలు ఆయన బోధ ఈరోజు ప్రపంచాన్ని ఒక సరికొత్త మార్గంలోకి సరికొత్త విధానంలోకి ప్రపంచాన్ని తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పడంలో ఏ విధమైన సందేహమూ లేదు ఒకనొక సమయంలో ఏసుక్రీస్తులు వారు మాట్లాడుతున్నారు ఐదు ఆరు ఏడు అధ్యాయులు మా యశు వార్త ఏవండి ఐదు ఆరు ఏడు అధ్యాయులు అంటే ఆయన ప్రసంగం ముగిసిపోయింది ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ఇలానే వస్తారు కదా ప్రజలు వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారనమాట ఆ ఏమనిపించింది మీకు ఏసుక్రీస్తులవారి ప్రసంగం విన్న తర్వాత ఏంటి మీ ఒపీనియన్ ఏంటి మీ అభిప్రాయం ఏంటి మీ 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 స్పందన అంటారు చూసారా ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయింది అనుకోండి ఆ కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ మీడియా వాళ్ళు ఈ ఛానల్స్ వాళ్ళు వెళ్ళేసి ఆ హాల్లో నుంచి ఎవడు బయటకు వస్తాడా ఏవండి మైక్ తీసుకెళ్ళి ఎవరు నోట్లో పెడదామా పెడితే వాడు ఏం చెప్తాడా దాన్ని ఎలా ఏమంటే ఈ చూస్తుంటారు కదా మీరు ఎలా ఉంది సినిమా హండ్రెడ్ డేసా ఫిఫ్టీ డేసా ఆ ఏంటి మీ స్పందన ఏంటి అడుగుతారు కదా ఒకరోజు యేసుక్రీస్తుల వారు కూడా ఏమండి ప్రసంగం అయిపోయింది ప్రజలందరూ కూడా బయటకు ఏమండి అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్పందన ఏంటో ఒకసారి మీరు చూడాలి ఏడవ అధ్యాయంలో మతేశ్వారత ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఏసీ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆ పదం చూసారు జన సమూహములు అంటే ఎంతమంది అండి వావోయ్ మిమ్ములు కూర్చోబెట్టడమే ఇంత కష్టమైతే జన సమూహములు ఆ పదం విన్న తర్వాత ఏంటి ఇంతమందా వాళ్ళంతా ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా ఏసు బోధ విన్న తర్వాత ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత ఏమంటున్నారట చూడండి ఇప్పుడు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండ్రి ఎలయనగా ఆ ఆయన వారి శాస్త్రుల వలే కాక అధికారము గల వలె వారికి బోధించెన్ను అద్భుతం అండి నిజంగా ఏంటండి ఆయన బోధ ఆశ్చర్యం అట అవును పన్నెండో ఏటనే ఏమైందట బోధకులకు విస్మయం ఇప్పుడు ముప్పయో ఏట నోరు తెరిచి మాట్లాడాడు ముప్పై ఏట అనేక జన సమూహములు వచ్చాయి వారంతా విన్న తర్వాత ఆశ్చర్యపడినట్టుగా చూస్తున్నాం అంటే ఇక్కడ ఆయన బోధ ఎక్స్ట్రాఆడినరా అంటే అవునండి ఎక్స్ట్రాఆడినరీ అండి ఆయన బోధ అనేక మందిని ప్రభావితం చేసింది ఆయన బోధ అనేక మందిని ఆకర్షించింది అనేక మంది తన వైపు తిప్పుకుంది ఒక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒకనొక సమయంలో ఏసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు ఇలా ఏసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న సమయంలో అప్పటికీ ఆయన బోధతో ఆయన మాటలతో ఆయన జీవితంతో ఆయన అద్భుతాలతో సూచక్రియలతో ఆ సమాజాన్ని చైతన్యపరుస్తున్నాడు చైతన్యంలో ఆ సమ్ ఏమంటే మనుషులలో ఒక చక్కని పరివర్తన తీసుకొస్తున్నాడు అనేకమంది తన వైపు ఆకర్షించుకుంటున్నాడు అని కొంతమంది ఏమంటే యూతులలో పెద్దలైనా మత పెద్దలు వాళ్ళకి అర్థమైపోయింది వెంటనే వాళ్ళంతా కూడా వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డారు ఏర్పడి ఏసుక్రీస్తుల వారిని ఎలానైనా ఆయన అరెస్ట్ చేయాలి ఆయన్ని ఎలానైనా బంధించాలి ఆయనని ఎలానైనా చంపాలి అంతవరకు వెళ్ళారు వెళ్ళి బంట్రోతులు పంపించారండి యేసుక్రీస్తు ఎక్కడ ఆయన ఎక్కడ మీటింగ్ పెడతాడో ఆ మీటింగులో ఆయన ఉన్నట్టు ఉన్నట్లుగా పట్టుకొని వచ్చేసేయనని అరెస్ట్ చేసి తీసుకొచ్చేసేయండి బంట్రోతులు వచ్చారట యేసు బ్రభు మాట్లాడుతున్నారు వాళ్ళేమనుకున్నారు అని అంటే ఫోన్లే ఇది సభ మర్యాద కాదులే సభ అయిపోయిన తీసుకెళ్ళిపోదాంలే అనుకున్నారు వాళ్ళు వచ్చారు వచ్చినప్పటికీ మాట్లాడుతున్నాడు ప్రభు వాళ్ళు అనుకున్నారు మాట్లాడుతున్నాడు కదా ప్రసంగం జరుగుతుంది కదా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోదాం అనుకొని వాళ్ళు కూడా ప్రజల మధ్య ఉండి ఆ ప్రసంగాన్ని వింటూ ఉన్నారట ఇక ఈలోపు ప్రసంగం అయిపోయింది ఆశీర్వాదం అయిపోయింది అనమాట ఇక ప్రసంగం అయిపోయిన తర్వాత యేసు ప్రభువును అరెస్ట్ చేసి తీసుకెళ్దామని వచ్చిన వాళ్ళు సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయారు అరెస్ట్ చేయలేదు అలా వెనకకు వెళ్ళిపోయిన వారిని వీళ్ళు అడుగుతున్నారు పంపించిన వాళ్ళు యాజకులు ఏమని అధ్యాయం మీరు చూడగలిగితే యావండి యవహన్సు వార్త అధ్యాయం యవహన్సు వార్త ఏడవధ్యాయం నలభై ఐదవ వచ్చినోలో యోహాన్సు వార్త ఏడవధ్యాయు నలభై ఐదవ వచ్చినోలో ఆ బంట్రౌతులు అన్నాడు ఆ బంట్రౌతులు అంటే ఎవరనుకుంటున్నారు వీళ్ళు యేసును అరెస్ట్ చేయడానికి పంపబడిన బంట్రౌతులు మన భాషలో చెప్పాలంటే రక్షక భటులు అని అర్థం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల ఎద్దకును పరిసయ్యుల ఎద్దకును వచ్చి వారు వచ్చినప్పుడు వారు అడుగుతున్నారు ప్రధాన యాజకులు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు అని అడుగుతున్నారండి మిమ్మల్ని పంపింది ఎందుకు యేసు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొని రమ్మని కదా మిమ్మల్ని పంపాను మరి మీరు ఎందుకు ఆయన తీసుకొని రాలేదు అని అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం చూడండి ఎలా ఉందో ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాటలా అయ్యా ఆ మనుషుడు మీరు ఏ మనుషుని అయితే మీరు అరెస్ట్ చేయమని పంపించారో మీరు ఏ మనుషుని మీరు బంధించి తీసుకొని రమ్మని పంపారో ఆ మనుషుడు ఆ యేసు అనే ఆ మనుషుడు మాటలాడినట్లు ఆ మనుషుడు మాటలాడినట్లు ఆ యేసు అనే ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు ఈ మాట వినగానే వాళ్ళకి ఏమనిపించాలి మేము మిమ్మల్ని పంపింది విని రమ్మని పంపామా పట్టుకొని రమ్మని పంపామా మేము మిమ్మల్ని పంపింది అరెస్ట్ చేసి తీసుకురమ్మని మీరేంటి మీటింగ్ అంతా చూసి ఆ మీటింగ్ రిపోర్ట్ ఇస్తున్నారు మాకు ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి మీ ఉద్యోగాలు తీసేయాలి మిమ్మల్ని ఏం చేయాలి మిమ్మల్ని చంపేయాలి అయ్యా మీరు మా ఉద్యోగాలు తీసేసినా పర్వాలేదు మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా పర్వాలేదు ఇంకా చెప్పాలి అంటే మీరు మమ్మల్ని చంపినా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి మాత్రము ఉండాలి ఆ వ్యక్తి ఉండాలి అలాంటి వాడు దేశానికి ఒక్కడున్న చాలయ్యా ఏసు క్రీస్తుల వారి మాటలకు ఆయన బోధకు వాళ్ళే అరెస్ట్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఏసుక్రీస్తుల వారి బోధ కాదు ఇవి ఆయన మాటలు కాదు అందుకే అన్నాను ఆయన పుట్టుక ఎక్స్ట్రాడినరీ అసాధారణమైన పుట్టుక ఆ తర్వాత ఆయన బోధ ఆయన బోధ కూడా అసాధారణమైనటువంటి బోధ ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇక ఆయన జీవితమా ఆయన జీవితం కూడా అసాధారణమైన జీవితం అంటే ప్రపంచంలో పుట్టిన ఏ మనిషి పాపం చేయలేదు ఏ మనిషి నేరం చేయలేదు ఏ మనిషి పాపి కాదు మీరు చెప్పండి ప్రపంచ మానవ చరిత్ర అంతటిని ముందు పెడితే ప్రపంచ మానవ చరిత్రలో పాపము లేని మనిషి పాపము చెయ్యని మనిషి అంటూ ఒక్కరంటే ఒక్కరు మనకు కనబడతారా లేదు కానీ ఏసుక్రీస్తు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయనలో ఏ పాపము కూడా మనకు కనబడతా ఇంకా చెప్పనా అసలు ఆయన పాపము విషయంలో సవాళ్ళు చేశాడు మన వాళ్ళు కూడా సవాళ్ళు చేస్తుంటారు ఈ సవాలు ఎవరు చేయరు ఎందుకు చేయరు ఈ సవాలు అని అంటే అందరిలో పాపం ఉంది కాబట్టి అందరూ చేసేది అదే కనుక యేసుక్రీస్తుల వారు ఆయన ప్రపంచం ముందు పెట్టిన ప్రపంచానికి విసిరిన ఒక సవాల్ నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు నాలో పాపము ఉందని మీలో ఎవడు స్థాపించును ఎవరు మాట్లాడలేదండి ఆ రోజే ఎవరు మాట్లాడలేదు ఈరోజు ఎవరు మాట్లాడతారు చెప్పండి ఒకవేళ యేసు గురించి ఏదైనా మాట్లాడాలంటే అప్పుడే వాళ్ళే మాట్లాడాలి వాళ్ళే సైలెంట్ అయిపోయారు సమకాలికులే సైలెంట్ అయిపోయారు సమకాలికులే మౌనంగా ఉన్నారు ఈ రోజు ఉన్న ఎవరో ఏదో అన్నారు అని మనం ఎందుకండి ఎంత కంగారుపడాలి యేసు క్రిస్తువు ప్రపంచానికి విసిరిన సవాల్ నాలో ఏ పాపం చెప్పండి ఎవండి ఈ విధమైన వ్యక్తిని చరిత్రలో మనం చూసామా లేదు అందుకే యేసుక్రీస్తుల వారి జీవితం కూడా అసాధారణమైనటువంటి జీవితం ఏసు పుట్టుక అసాధారణం ఏసుక్రీస్తుల వారి బోధలు అసాధారణమైనవి ఏసుక్రీస్తుల వారి జీవితం అసాధారణమైన జీవితం అలానే యేసుక్రీస్తుల వారు చేసిన అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఆయన యుద్ధకు వచ్చిన ఏ రోగి అయినా మరలా తిరిగి రోగంతో వెళ్ళడానికి లేదు ప్రతి విధమైన రోగమును ఆయన స్వస్థపరిచాడు ప్రతి విధమైన రోగమును బాగు చేశాడు అంతేనా చనిపోయిన వారిని కూడా తిరిగి లేపిన అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిగా యేసుక్రీస్తుల వారిని మనం చదువుకుంటున్నాం అంటే ఏసుక్రీస్తుల వారు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి ఇంకొక మరొక మరొక ముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను యేసుక్రీస్తుల వారి గురించి ప్రపంచమంతా చెప్పుకునే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఏసుక్రీస్తుల వారు ఆయన ప్రపంచాన్ని ఆక్రమించాడు ప్రపంచాన్ని ఆక్రమించడం అనగా ప్రపంచంలో యేసు తెలియని వాళ్ళు ఎవరు అడుగుతున్నాను ప్రపంచంలో ఏడు వందల యాభై కోట్ల మంది అండి ప్రపంచంలో ఉన్న ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులలో యేసు అనే పేరు తెలియని వ్యక్తి అంటూ చరిత్రలో ఉంటాడా లేడు అంటే అందరికీ ఆయన వాడు అందరికీ తెలిసిన వాడు ఇంకా చెప్పనా ఏడు వందల యాభై కోట్ల మంది మనుషులలో అత్యధిక మంది ఆయన్ను పెట్టుకున్న వారు ఆయన్ను వారి హృదయంలోనికి ఆహ్వానించిన వాళ్ళు మెజారిటీ అంటే ఏమంటే ఒక పట్టణాన్ని ఆక్రమించడం అది పెద్ద విషయం కాదు దేశాన్ని ఆక్రమించడం విషయం కాదు కానీ ప్రపంచ మనుషుల యొక్క హృదయాలను ఆక్రమించటం అది చాలా కష్టం ఆ కష్టమైనది యేసుక్రీస్తుల వారు సాధించారు అందుకే వ్యక్తి మాట్లాడతాడు ఇదిగో మేమంతా కూడా కత్తిపట్టి కర్ర పట్టి ఆయుధాలతో ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్ళాం కానీ ఏ కత్తి పట్టలేదు ఏ కర్ర పట్టలేదు ఏ ఆయుధం పట్టలేదు ఏ కత్తి పట్టక ఏ ఆయుధం పట్టక ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అంటూ చరిత్రలో ఉన్నాడు అని అంటే ఒకే ఒక ఆయన ఆయన యేసుక్రీస్తుల వారు ఆయన చేతిలో ఏ ఆయుధము లేదు నీకు అర్థం అవ్వాలి అందుకే ఆయన శత పురుషుడు కాగలిగాడు యుగపురుషుడు కాగలిగాడు ఈరోజు ప్రపంచంలో ఒకే ఒక్కడిగా ఉన్నాడు ఏసుక్రీస్తుల వారి మరణమా అది అసాధారణం విచిత్రం ఏంటంటే చంపుతారు ఎవరు చంపుతారు నేరం చేసిన వాళ్ళని కానీ ఏసుక్రీస్తుల వారు ఏ నేరము చేయకపోయినా ఆయనలో ఏ నేరము లేకపోయినా ఆయనలో ఏ దోషము కనబడకపోయినప్పటికీ ఏసుక్రీస్తుల వారిని సెలవుకు చంపేశారు ఆయన సెలవుకు అప్పగించినటువంటి పిలాతు అనేటువంటి న్యాయాధిపతే ఆ రోజు రోమ గవర్నర్ ఏమండి రోమ సామ్రాజ్యం లేదని ఎవరు మాట్లాడగలరు రోమ సామ్రాజ్యాన్ని సీత చక్రవర్తులు పరిపాలించలేదని ఎవరు మాట్లాడగలరు ఆ రోమ సామ్రాజ్య కాలంలో సీజ చక్రవర్తుల కాలంలో యూదయని ప్రాంతానికి ఆ ఎరుసలిం ప్రాంతానికి గవర్నర్ గా పొంతి పిలాతో అనే వ్యక్తి పాలించాడు అని రికార్డ్స్ కనబడుతుంటే ఆ పొంతి పిలాతనే వ్యక్తి పాలనలో యేసు అనేటువంటి ఆయనకు మరణశిక్ష విధించారు అని చెప్పబడుతుంటే ఎవరండి యేసుక్రీస్తుడు శక పురుషుడు కాదు చరిత్ర పురుషుడు కాదు అని చెప్పగలరు చెప్పండి ఇన్ని ఆధారాలు కనబడుతుంటే సజీవ సాక్ష్యాలు అవ్వండి ఆ పొంతి పిలాతు ఏసుక్రీస్తుల వాళ్ళ సెలవు వేసే ముందు చెప్పాడు అయ్యా మీరు అప్పగించేశారు కానీ నేను విచారణ చేశాను నా విచారణలో ఆయన మీద మీరు మోపినటువంటి ఆరోపణలో ఒక్కటి కూడా నిజం కాదు ఆయనలో నాకు ఏ దోషమూ కనబడలేదు ఆయనలో నాకు ఏ నేరము కనబడలేదు కనుక ఇతన్ని విడుదల చేసేస్తున్నాను ఇతన్ని రిలీజ్ చేస్తాను అన్నాడు నో అతన్ని మీరు విడుదల చేయడానికి వీల్లేదు ఒకవేళ మీరు అతను విడుదల చేశారా కైసరుకు మీరు స్నేహితులు కాదు అని ప్రజలంతా కూడా తిరుగుబాటు అప్పుడు ఆయన ఆలోచించాడు ఏవండి అతను కూడా ఏం ఆలోచిస్తాడు సహజంగా ఎవరైనా కానీ నాయకులు ఎలా ఆలోచిస్తారు అని అంటే ఏమండి ఎందుకు ఈ కొద్దిమంది కోసం ఎక్కువ మంది దూరం చేసుకోవాలి జనరల్గా ఆలోచించే ఆలోచన ఏంటంటే ఇతను ఒక్కడి కోసం వీళ్ళందరినీ ఎందుకు కాదనుకోవాలి ఇప్పుడు ఈ వ్యక్తిని ఒక్కరిని చంపేశానా వీళ్ళంతా నాకు మిత్రులు కనుక ఈ ఒక్క వ్యక్తిని చంపేస్తే ఏం పోతుంది అన్యాయముగా ఏసును సిలువ కప్పగించి సిలువలో శిక్ష విధించి యేసుక్రీస్తుల వారిని చంపేశారు అంటే జడ్జిమెంట్ అతను దోషి కాదు అని తెలిసినప్పటికీ కూడా తీర్పులో అతని చంపేశారు అవును ఎలా చంపేశారు అంటే ఎంత ఘోరమైన శిక్ష అందుకే యేసుక్రీస్తుల వారి మరణం అది అసాధారణం ఇక ఆయన పునరుత్నం అసాధారణం చంపేశారు సమాధి చేశారు మూడవ దినాన తిరిగి లేచాడు ఏమంటే ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో చనిపోయి సమాధి చేయబడిన వారిలో ఏ ఒక్కరైనా తిరిగి లేచిన సందర్భాలు మీకేమైనా తెలుసా చెప్పండి లేదు అది కూడా కేవలం ఒక యేసుక్రీస్తుల వారు మాత్రమే అందుకే యేసుక్రీస్తుల వారు పురుషుడు అందుకే యేసుక్రీస్తుల వారు పురుషుడు ప్రిలారా యేసుక్రీస్తు కంటే ముందు ప్రపంచాన్ని పాలించిన సామ్రాజ్యాలు ఉన్నాయి బొమ్మ సామ్రాజ్యం నెబ్బద్ది ఉన్నాడు ఆ తర్వాత వచ్చినటువంటి మాదేశ పారసీక సామ్రాజ్యం అహేష్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత వచ్చినటువంటి సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ ఉన్నాడు అందరూ చనిపోయారు సమాధుల్లోనే ఉన్నారు కానీ ఏసుక్రీస్తుల వారి సమాధి మాత్రం తెరవబడి ఉంది ఆయన మాత్రమే తిరిగి అంటే ఏసుక్రీస్తుల వారు ఒక్కడే మృత్యుంజేయుడు ఆయన ఒక్కడే పునరుత్నం చెందినవాడు అందుకే యేసుక్రీస్తుల వారి మరణం ఆయన పునరుత్నం ఇది కూడా అసాధారణమైనది ఎవరిక ఏమండి ఎంతోమంది ఎన్నో అవార్డులు అందుకున్నారు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు మనకు తెలుసు మన దేశంలో పద్మశ్రీ అవార్డులు ఇస్తారు పద్మ విభూషణ్ అవార్డులు ఇస్తారు అర్జున ఇస్తారు రత్న ఇస్తారు ఇక మన దేశంలో అత్యున్నతమైన పురస్కారం ఏదైనా ఉందంటే అది భారతరత్న ఈ భారతరత్న అందుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఇక ప్రపంచం ఇచ్చే అత్యున్నతమైన పురస్కారం ఏదైనా ఉందంటే అది నోబెల్ ఆ నోబెల్ బహుమతి అందుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వని ఎవరికి దక్కని ఒకే ఒక పురస్కారం అదే పురుషుడు అనే పురస్కారం అది దక్కిన ఒకే ఒక వ్యక్తి ఆయన యేసుక్రీస్తు ఆ యేసేని దేవుడు ఆయన జన్మనే ఈరోజు ప్రపంచం అంతా జ్ఞాపకం చేసుకుంటుంది ప్రపంచమంతా పండుగలో ఉంది ఆ పండుగలు ఈరోజు మనమంతా ఉన్నాం ఇంకా చరిత్రలో శకపురుషుని జననం చరిత్రలో ఏసుక్రీస్తుల వారి జననం యేసు ఎంత చరిత్ర పురుషుడో ఎలా ప్రవచనానుసారంగా యేసుక్రీస్తు ఈ భూమిదికి వచ్చారో ఆయన ఆయన పుట్టుక ఎలా అసాధారణమైనదో ఆయన జీవితం ఎలా అసాధారణమైనదో ఆయన బోధలు ఎలా అసాధారణమైనవో ఆఖరికి ఆయన మరణం ఆయన పునరుత్నం ఎలా అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మనం అంతా విన్నాం అట్టి ఏసుక్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుడా ఎప్పుడు కూడా క్రైస్తవనని చెప్పుకోవటానికి ఏం మాత్రం కూడా సిగ్గుపడవలసిన అవసరత లేదు కారణం ఏంటంటే నువ్వు నమ్ముకున్న యేసు పవిత్రుడు నువ్వు నమ్ముకున్న యేసు పరిశుద్ధుడు నీ ప్రభు క్యారెక్టర్ ఉన్నవాడు క్యారెక్టర్ లేనివాడేమీ కాదు అటువంటిప్పుడు ఎందుకు నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి క్రైస్తవుని చెప్పుకోవటానికి ఎందుకండి సిగ్గుపడాలి ఏసు క్రీస్తు దగ్గరకు ఆరాధన చేయడానికి వచ్చిన వారిలో అంతరిక్ష ఖగోళ శాస్త్రవేత్తలే పుట్టుకతో దేశం నుంచి బయలుదేరి వచ్చి ఆయనకు శాస్త్రంగా పడ్డారు అని చరిత్ర మీ చదువుకుంటున్నప్పుడు మహాజ్ఞానులే ఆయన కాళ్లకు నమస్కారం చేశారు మనం మాత్రం కనుక మనం క్రైస్తవులు అని చెప్పుకోవటానికి క్రీస్తును ఆరాధించే వారం అని చెప్పుకోటానికి క్రీస్తు నా దేవుడని ప్రకటించుకోవటానికి ఎప్పుడూ కూడా మనం వెనకాడవలసిన సిగ్గుపడవలసిన అవసరం మనకు లేదు నేను ఒక పరిశుద్ధుని నమ్ముకున్నాను పరిశుద్ధంగా బ్రతకటానికి నేను ఆయన దగ్గరికి వచ్చాను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి నేను ప్రభువులోనికి వచ్చాను అని మనం ఎప్పుడు కూడా గర్వంగానే చెప్పుకుందాం సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు నువ్వు నమ్మిన ప్రభు ఆయన శకపురుషుడు ప్రపంచంలో అత్యధిక మంది ఆరాధించేవాడు అత్యధిక మంది గుండెల్లో ఉన్నవాడు ఈరోజు తేదీ కాలం వేస్తున్నారు అని అంటే ఆయన బట్టే కాలం ఈ ప్రపంచాన్ని ప్రపంచ కాలగమనాన్ని రెండు భాగాలుగా చేసింది యేసుక్రీస్తుల వారి పుట్టుక అందుకే క్రీస్తుకు పూర్వం అన్నారు క్రీస్తు ఈరోజు దేవుడే లేడన్నవాడైనా ఏసును అంగీకరించిన వాళ్ళైనా ఈరోజు తేదీ చెప్పాలి తేదీ వేయాలి అని అంటే మన యేసు పేరు చెప్పకుండా తేదీ వేస్తే అది చెల్లదు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి ఏసు గురించి మాట్లాడడానికి చెప్పడానికి మనకి ఈ రెండు దినాలు మీరు విన్నటువంటి అద్భుతమైన మాటలతో మరొకసారి యేసును కలిగినందుకు యేసును అంగీకరించినందుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నందుకు కరుద్దాం ఎప్పుడు కూడా దేశాన్ని దేశ క్షేమం కోసం ఇప్పుడు ప్రార్థిద్దాం మనని ఏలుతున్న నాయకులు అధికారులు క్షేమంగా ఉండాలి బాగుండాలి వాళ్ళు బాగుంటేనే పాలన బాగుంటుంది పాలన బాగుంటే ఆ పాలనలో మనమంతా కూడా ఉంటాం బైబిల్ చెప్పిన మాట మీ అధికారుల కోసం ప్రార్థించండి అన్నాడు దేశ ప్రజలందరి కోసం ప్రార్థించండి అన్నాడు నాయకుల కోసం ప్రార్థించండి అన్నాడు అందుకే నాయకులు పిలిచారు వారు బాగుండాలి వారు బాగుంటేనే ఏమండి మన ప్రాంతం బాగుంటుంది రాష్ట్రాన్ని నాయకులు బాగుండాలి రాష్ట్రం బాగుండాలంటే దేశాన్ని నాయకులు బాగుండాలి దేశం బాగుండాలి అని అంటే వాళ్ళందరి కోసం విజ్ఞాపనలు చేయండి అని మనుషులందరి కోసం చేయండి అని బైబుల్ చెప్పినటువంటి సూక్తి అందుకే క్రైస్తవుడు ఆరాధనలో ఇంట్లో వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా దేశక్షేమం కోసం రాష్ట్ర క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాడు ప్రార్థిస్తాడు